పాలకొండ తేదీ 25/3/2023 అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ విజ్ఞప్తి. ఈ నెల 18వ తేదీ నుంచి నేటి వరకు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతుల కళ్ళల్లో ఉన్న ధాన్య రాశులు తడిసి ముద్దయ్యి మొలకెత్తుతున్నాయని, దీనంతటికి ధాన్య సేకరణలలో ప్రభుత్వ అలసత్వమే కారణమని, కావున ఆ రైతుల వద్ద ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్వీకేల ద్వారా సేకరించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ రోజు పాలకొండ మండలం లుంబురు గ్రామంలో చెందిన ధాన్య కళ్ళల్లో నెట్టుకొట్టి పరదలు కప్పినప్పటికీ గాలులతో కూడిన పడిన వర్షానికి తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయని, ఈ కారణం చూపి మిల్లర్లు రైతులను దోచుకునే పరిస్థితి ఉందని, కనుక తక్షణమే ప్రభుత్వమే రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ఆర్బీకేల ద్వారా సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బావిలపల్లి రమణ, గోపినాయుడు, కోడి సుధాకర్ రావు, ఉనుకూరు రాము, గండేటి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. బస్తాలు చిరిగిపోవడంతో పాటు ఈ మధ్య జరిగిన అకాల వర్షాలకి పూర్తిగా గత 4-5 రోజులుగా వర్షాలు కంటిన్యూ అవడంతో ఇప్పుడు బస్తాల నుంచి మొలకలు అనేవి మనం చూస్తున్నాం. ఇది రైతు పరిస్థితి. ఈ విధంగా ఈనాటికి మార్చి 24 నేటికి కొనుగోలు చేయకపోవడంతోనే రైతుకి దుస్థితి వచ్చింది. తక్షణమే ప్రభుత్వం ఏదైతే తడిసిపోయిన ధాన్యం మొలకెత్తిన ధాన్యానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టంగా భావించి వెంటనే కొనుగోలు చేయాలి, పెద్ద ప్రభుత్వ మద్దతు ధరకి రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక ధాన్యమే కాదు, ఈ మధ్యకాలంలో అపరాల పంట తర్వాత మరి మొక్కజొన్న, అరటి వంటి వ్యాపార వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయి. వీటిని ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎక్కడికెక్కడ ఆర్థిక కేంద్రాల ద్వారా వాస్తవ నష్టాలని అంచనా వేసి రైతులను నమోదు చేసి పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరుగుతున్న నేపథ్యం. రెండో వైపు ధాన్యం సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఈరోజు ధాన్యం సంబంధించి